వీడియోను చూస్తున్న మిత్రులకి స్వాగతం. మరొక వీడియో తోటి మీ ముందుకు వచ్చాను. అదే మైక్రోబిట్. మైక్రోబిట్ అనేది ఓపెన్ సోర్స్ హార్డ్వేర్. దీన్ని ఉపయోగించి సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్లు కలిసి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవచ్చు. ఇది ఒక పాకెట్ సైజ్ కంప్యూటర్. దీన్ని బీబీసీ డిజైన్ చేసింది. కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నటువంటి బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలలో దీన్ని ఉపయోగించి ఈజీగా కోడింగ్ని నేర్చుకోవచ్చు. ఇది ఒక మైక్రోబిట్. ఈ బాక్స్పై మైక్రోబిట్ బ్యాటరీ హోల్డర్, బ్యాటరీ మరియు కేబుల్ అని ఉన్నాయి. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో కొన్ని పేపర్స్ ఉన్నాయి. అది స్టిక్కర్ మరియు గెట్ టు స్టార్ట్. ఈ గెట్ టు స్టార్ట్ గురించి చూద్దాం. పవర్ అప్ ప్రెస్. బ్యాటరీని ఉపయోగించి పవర్ని ఇవ్వాలి. ఈ మైక్రోబిట్ ముందు వైపు రెండు పుష్ బటన్స్ ఉన్నాయి. వాటిని ప్రోగ్రామ్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. నెక్స్ట్ షేక్ టిల్ట్. ఇందులో యాక్సిలెరోమీటర్ మరియు కంపాస్లు ఉన్నాయి. ఇందులోని కదలికల్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలదు. నెక్స్ట్ క్లాప్. ఇందులో మైక్రోఫోన్ ఉంది. సౌండ్స్ని ఐడెంటిఫై చేయగలదు. తరువాత కనెక్ట్ కోడింగ్ అని ఉంది. ఈ మైక్రోబిట్ని యుఎస్బి కేబుల్ ద్వారా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని లేదా బ్లూటూత్ ద్వారా ఫోన్కి కనెక్ట్ చేసుకొని కోడింగ్ని రాయవచ్చు. సేఫ్టీ గైడ్, వీటిని పక్కన పెడదాం. ఇదే మైక్రోబిట్. ఇది చాలా చిన్నగా ఉంది. మనం యూజ్ చేసేటటువంటి క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్లో ఎగ్జాక్ట్గా సగం ఉంది. కార్డ్ని తీసివేస్తే లోపల కేబుల్, బ్యాటరీ హోల్డర్ మరియు బ్యాటరీస్ ఉన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టేద్దాం. ఈ మైక్రోబిట్ ముందు వైపు లోగో ఉంది. మధ్యలో ఎల్ఈడిస్ ఉన్నాయి. హారిజెంటల్గా 5 LEDs ఉన్నాయి. వర్టికల్గా 5 LEDs ఉన్నాయి. టోటల్ 5x5 25 LEDs. ఈ ఎల్ఈడిసే డిస్ప్లే లాగా పనిచేస్తాయి. ఇందులో కోడింగ్ ద్వారా మనకి కావలసిన టెక్స్ట్ని లేదా సింబల్స్ని డిస్ప్లే చేయవచ్చు. ఎట్ ఏ టైం ఒక వర్డ్ లేదా సింబల్ డిస్ప్లే అవుతుంది. ఇందులో స్క్రాల్ అవుతున్నటువంటి టెక్స్ట్ని చూడవచ్చు. రెండు వైపులా రెండు పుష్ బటన్స్ ఉన్నాయి. ఈ బటన్స్ని కోడింగ్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. కింది వైపు 5 పిన్లు ఉన్నాయి. ఇవి 0, 1, 2, 3 వోల్ట్స్ గ్రౌండ్. వీటిని ఉపయోగించి ఎక్స్టర్నల్ సెన్సార్స్కి లేదా ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. మేజర్ కంపోనెంట్స్ అన్నీ దీని వెనక వైపే ఉన్నాయి. ముందుగా యుఎస్బి. దీన్ని ఉపయోగించి మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి కోడింగ్ని చేయవచ్చు. నెక్స్ట్ యాంటినా. ఈ యాంటినా ద్వారా బ్లూటూత్కి కనెక్ట్ అవ్వచ్చు. మైక్రోఫోన్. ఇక్కడ మైక్రోఫోన్ ఉంది. ఇదే సౌండ్స్ని డిటెక్ట్ చేస్తుంది. రీసెట్ పవర్. ఈ పుష్ బటను రీసెట్ చేసుకోవడానికి లేదా పవర్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బ్యాటరీ. ఇక్కడే మనం బ్యాటరీ పవర్ని ఇన్పుట్గా ఇస్తాము. కింది వైపు చూసినట్టయితే స్పీకర్. ఇందులో నుంచే మనం సౌండ్స్ని వింటాము. ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనేది ఈ మైక్రోబిట్కి బ్రెయిన్ లాంటిది. యాక్సిలెరోమీటర్, కంపాస్, అవి రెండు ఇక్కడ ఉన్నాయి. పిన్స్. ఇవి పిన్స్. పైథాన్, జావా స్క్రిప్ట్ లేదా బ్లాక్ ఎడిటర్ని ఉపయోగించి మనం కోడింగ్ని చేయవచ్చు. వీటి గురించి తదుపరి వీడియోస్లో చూద్దాం. ముందు దీన్ని పవర్ ఆన్ చేసి ఇది ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. దీని కేబుల్ని చూసినట్టయితే ఒకవైపు సన్నటి గీత ఉంటుంది. ఆ లైన్ మైక్రోబిట్ హోల్డర్లో ప్లేస్ అవ్వడానికి ఒక లైన్ ఉంటుంది. ఇవి రెండు అలైన్ అయ్యేలాగా పవర్ని ఇవ్వాలి. సో ఇక్కడ ఎల్ఈడి ఆన్ అయ్యింది. సౌండ్స్ వస్తున్నాయి. హలో అని డిస్ప్లే అవుతుంది.
స్మైల్ చైన్ ఏ అని ఒక యారో డిస్ప్లే అవుతుంది, అంటే ఏ బటన్ని ప్రెస్ చేయమని. దీన్ని ప్రెస్ చేశాను. బి అని యారో డిస్ప్లే అవుతుంది, సో బిని ప్రెస్ చేశాను. షేక్ అంటుంది, సో దీన్ని షేక్ చేస్తున్నాను. షేక్ చేస్తాను, దీన్ని షేక్ చేస్తున్నాను. అగైన్ షేక్ అనని, ఓకే షేక్ చేస్తున్నాను. టిల్ట్ అంటుంది. ఈ మైక్రోబిట్లో ఒక డాట్ బ్లింక్ అవుతూ ఉంది, రెండో డాట్ గ్లో అవుతుంది. ఈ గ్లో అవుతున్న డాట్ని అటు ఇటు టిల్ట్ చేస్తూ ఆ బ్లింక్ అవుతున్న డాట్ తోటి మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేస్తున్నాను. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్లాప్. వన్ టైం, టూ టైం, త్రీ టైమ్స్, ఫోర్ టైమ్స్ అయిపోయింది, ఫైవ్ టైమ్స్ అయిపోయింది. వావ్, సో వావ్ అనే మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. సో ఇది ఆన్ అయిపోయింది. ఇవండి మైక్రోబిట్ గురించి. వీడియోపై మీ అభిప్రాయాలని సందేహాలని కామెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.